వరలక్ష్మి వ్రత కథ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు ముని శ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగచేసే వ్రతం ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవి కైలాసంలో ఆయన సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాద స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించటకు తగిన వ్రతం ఒకదా అని తెలియచేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగజేసే వర్లస్తం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వర్ల శ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ వ్రత కథ నాకు వివరింపజేయండి అని అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందేస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు గల యోగిరాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నా నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది ఒకనాటి రాత్రి చారుమతి కలలో వరలక్ష్మిదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ ఎందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతంను ఆచరింపు శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చదను అని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి తన స్వప్నం నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదర్శనలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణు విష్ణువక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్యదర్శన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అనే అనేక విధాల స్తోత్రాలతో పరివిధాల వరలక్ష్మీదేవిని సృతించింది వెంటనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించారు చారుమతిని వరలక్ష్మి వ్రతమును శ్రద్ధలతో చేసుకునవలసిందిగా వారు తెలిపారు చారుమతి ఇరుగు పొరువు వారందరూ మరియు బంధువర్గం కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణవాసంలో వర్లం వ్రతం చేటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నందు గోమయంతో అలికి ముగ్గులు తీర్చిదిద్దింది ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి ఒకదానిపై కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలో రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని చెట్ల ఇగుళ్ళు మొదలగు పంచపల్లవాలతో కలషం ఏర్పాటు చేసి వల్లక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్థుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వద అనే శ్లోకాలతో శ్రీ దేవిని షోడచోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల తోరంను కుడి చేత్తి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమణాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారు మొదటి ప్రదర్శన పూర్తి కాగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లుమని శబ్దంతో గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి రెండవ ప్రదర్శనం చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదుగబడి మెరుస్తూ బంగారు ఆభరణము కలిగినవి మూడవ ప్రదర్శన చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన శ్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలష్త ప్రభావం చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తువాహనములతో నిండినవి వారి వారి గృహములు నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తయిన తర్వాత తమ చే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆయన ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవికి నివదించిన భక్ష్య భోజనములను బంధువుల వర్గం అందరికీ ఆతిథ్యంగా ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహం నుంచి వచ్చిన వాహనాలెక్కి తమ గృహాలకు పోతూ దేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పోడుతూ ఎవరింటికి వారు సాగిపోయారు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తి పొందిరి కావున ఓ దేవి ఈ కథ విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదమున వలన కలి సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశారు